ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో వైసీపీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు హాజరయ్యారు. పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అంటూ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కొనియాడారు. తటస్థ ఓటర్లపై మనం దృష్టి సారిస్తే విజయం మనదే అని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చి ఏ విధంగా పేద ప్రజల్ని మోసం చేశాడో తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎండి ఒక ఎత్తు గడిచిన 4 సంవత్సరాల 10 నెలలు ఒక ఎత్తు. కాబట్టి 2 నెలలు మనమంతా కూడా బాగా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. మనం కాబోయే నియోజకవర్గంలో తప్పకుండా మనమంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలి. తప్పకుండా కాబోయే నియోజకవర్గంలో మంచి మెజారిటీ వచ్చేదానికి మనకి అవకాశం ఉంది. ఎందుకంటే మా నాయకులు అంతా కూడా ఏ విధంగా గడిచిన 4 సంవత్సరాల 10 నెలల్లో పేద ప్రజలకి మంచి చేశారో ఈరోజు పేద ప్రజలకు తెలుసు. ఏ విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేశారో అది పేద ప్రజలకు తెలుసు. ఏ విధంగా అక్కతీగమ్మకి పార్టీకి అతీతంగా పథకాలు కావచ్చు ఏమైనా సరే అందించారో అది కోవిడ్ వచ్చింది, అదేవిధంగా వరదలు ఉపెత్తులు వచ్చినాయి, ఆ విపత్తులు వచ్చినా ఏమొచ్చినా కూడా చెప్పిన మాటని అది అప్పు చేసో సప్పు చేసో ఎక్కడి నుంచి నిధులు సేకరిస్తున్నారో కానీ 1వ వారం వచ్చేటప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా తను చెప్పిన విధంగా సంక్షేమ కార్యక్రమం అమల్లో ఈ రోజు వరకు మాట తప్పలేదు. నిజంగా 5 సంవత్సరాలు మాట తప్పకుండా ఇంత లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు ఆదాయం పడిపోయింది. రాజధాని లేదు మనకి, రాజధాని మంచి రాజధాని ఆదాయం వచ్చేటువంటి అంతా హైదరాబాద్లో మిగిలిపోయింది. పరిశ్రమలన్నీ కూడా ఇప్పుడు మనం అభివృద్ధి చేసుకున్నటువంటి కొత్త రాష్ట్రంలో నిధులు కొరతైనా కానీ మీకు తెలుసు మన కొత్త ఆంధ్రాలు సముద్రం ఒకవైపు, సముద్రంలో ఏం ఆదాయం ఉండదు, మొత్తం వ్యవసాయం నిధి గవర్నమెంట్కి ఆదాయం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మన ఈ కార్యక్రమాలని అమలు చేస్తున్నారంటే చాలా మనం అందరం కూడా ఈ పార్టీ సభ్యులుగా గర్వపడాల్సినటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియదు.